హాయ్ చెప్పండి రా పిల్ల. ఆ పువ్వు కోసేయండి, రేపు కూడా మీకు సెలవేనంట. ఈరోజు మీకు తుఫాన్ కారణంగా సెలవు ఇచ్చారు. రేపు పొద్దున్న స్కూల్ ఉంటే రేపు పొద్దున్న అన్న పెట్టుకెళ్తారు, కానీ రేపు కూడా సెలవే అంటున్నారు. ఇంకా రేపు పని చేయదు. రేఖలు ఊడిపోతాయి, జాతకు వేసి వచ్చేది. అది పోద్ది, పెట్టి యాస్మిన్ తల్లికి పెట్టి. జల్ల కొత్త జల్ల అయ్యా మొన్న వన్నావు కదా ఆమె దగ్గర. అయ్యానా ఏంట్రా ఇదా మీరు చూపించి ఇలా తిరిగి అది బాగుంది. వెళ్ళాడు అమ్మ కాయలు పోసేదాకా మీరు అట్టుకోండి. ఇలాగా సచ్చేది ఇక కొత్తిమీర ఇప్పుడిప్పుడే తయారవుతుంది. వంకాయలు ఇప్పుడు బెండకాయలు వంకాయలు బీరకాయలు కొత్తావు కదా. ఇదిగో ఈ కాయలు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడప్పుడు రావు. అయితే ఇంకా అక్కడ వీళ్ళ జతకి ఇంకా అక్కడ కాయలు ఉన్నాయి, వాటితో పాటు పోయొచ్చి రండి. ఈసారి మనకి మొన్న నేను తోటకూర కోత కొద్దనుకున్నాను, కానీ వాన దెబ్బకి చూసా పిచ్చి వచ్చేసి బీసిపోయింది. అసలు అది ఇది మొన్న ఎంత బాగా తేపగా వచ్చినాయో, వాన పట్టుకుందా ఇక అంతే. ఎక్కడికక్కడ కోద్ది కోద్ది కత్తిరీవరా అక్కడ నుంచి అండి అమ్మొద్ది. కోసి ఉన్న కాడ కోసి మొత్తం అన్ని కాయలు కోసి అంతే. నడవండి రా, ఎవరికి నడవండి రా పిల్ల. ఆడ ఒకసారి ఆగండి, అన్న టెలిఫోన్ ఆడండి ఒకసారి ఆగండి. ఇందా అది కోసేది. మీరు పక్క అమ్మ పక్కనే నుంచోండి. మీరు వంకాయల తర్వాత ముందు బెండకాయలు కోసేసి చెప్తాను. అది ఒకసారి సరిగ్గా అప్పుడు చెప్పరా. ఈ పాట ఎవరు నేర్పారా? అది కూడా కోసి మళ్ళీ సార్ కంటే ఇందా ముందు కింద ఉన్న చెట్లు కోసి తర్వాత పై నేను లాగుతాను. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ నుంచోండి, ఎదరికి వచ్చేసిండి. ఇంకొక ఆయన చూడు అక్కడ. బీరపోతులు కూడా ఇప్పుడు దిగుతున్నాయి తీగలు. వస్తున్నాను నాకు కొయ్యి కొయ్యి తెంప కొయ్య కత్తిరి ఉంది కదా. చెట్టు కుదేలు అయిపోతుంది, కోతే బాగుంటుందండి. సరే చాలే అయి కొయ్య ఇలాగొచ్చి అయ్యే బంగాళదుంపలు ఉన్నాయి కదా ఇలా కట్టుకొని గొడుగోసారి ఆగండి ఒకసారి ఆగినాము. అక్కడ ఇందాక మనం ఇందాక పక్కన చెట్టు రెండు కాయలు చూసాం కదా, అది నేను ఇది ఇది తర్వాత మళ్ళీ ఇది ఇంకా అది ఈ ఆరుకాయలు మళ్ళీ ఒకసారి కొయ్యొచ్చు.
ఈ ఆరుకాయలు తయారయ్యేలోపు మళ్ళీ వస్తాయి. పైకి వెళ్ళి బీరకి వెళ్ళిపోద్దామా? అటు వెళ్ళిపోదాం అలాగా. నడిచండి నడిచండి అలాగా. బీరకాయలు పైకి కాపాడితే పిసుకులు తినేస్తున్నాయని నేను ఏం చేశానంటే, ఇదిగోండి ఇలాగా ఇలా గుడ్లు కట్టేసాను. గుడ్లు కట్టేసేసి ఇదంతా ఓ మాదిరిగా ఉన్న కాయలన్నీ ఇందులో పెట్టేసేసి మూత వేసేసాను. అయితే మనకు మూత వేస్తాం వల్ల, ఇది ఇలా మూత వేస్తాం వల్ల ఏమైందంటే పిసుకులు తినలేదు. కానీ 4 రోజులు పోయేపాటికి ఏమైందంటే ఇట్లా గాలి తగలక ఇదిగోండి ఇలాగా తెల్లబారిపోయి, అందుకే నేను ఈ గుడ్డ అయితే తీసేసాను. ప్రస్తుతానికి కాయలు ఉంది. మరి ఇంక ఇది నిలబడద్దా నిలబడద్దా లేదా చచ్చిపోద్దా చచ్చిపోద్దా. ఇది నూనె, ఈ రెండు పిందులు కూడా నేను గుడ్డలోనే పెట్టాను. ఎందుకంటే పిసుకులు తినేస్తున్నాను. అయ్యండి మళ్ళీ అక్కడ రెండు పిందులు కూడా సేమ్ అలాగే చేశాను. సరే చూద్దాం నిలబడతాయో నిలబడతాయో, లేకపోతే పోయినట్టే. సరే ఇప్పుడు మనం పైకి వెళ్దాం. శనికలే శనికలే అలా తగ్గుతలే. ఈ వాతావరణం ఏంటో, ఇంకా 3 రోజులు ఇలాగే ఉంటుందంట. అలా కట్టుకొని చెప్తాను, ఒకసారి ఆగండి చెప్తాను. ఇదిగోండి బీరపాద మట్టుకి ఇందులో పెట్టిన సగ్గ పాగుతుంది, పసరగత్తుంది చచ్చిపోతే. ఈ వానలకి కొంత మొన్న పేడేసాం కదా దీనికి. వంకాయ మొక్కలు పువ్వు వచ్చేస్తుంది. బాగుంది ఈ కుండీలో ఉన్నాయి మట్టుకి. తెత్తాను చిక్కుడుపోదు. ఆగమ్మ ఒకసారి. ఇది కూడా పూత వస్తుంది. ఇంకా మళ్ళీ మొన్న వంగ మొక్కలు తీసుకుని ఇందులో పెట్టాను. ఇది మళ్ళీ చచ్చిపోయేలాగా ఉందని చూడు ఎలా ఒగుతుంది. ఇది అడుగుని ఏదో పురుగు కొట్టేసింది దీన్ని. ఏ మిరప మొక్కలు ఇదిగో నేను పిసుకులు తినేస్తున్నాయని గుడ్లు ఎలా కట్టాను కదా. ఈ గుడ్లు కడతాం వల్ల మనకు ఒక కాయ నిలబడింది. ఇంకా చూడు చూపిస్తున్నాను. లేకపోతే పిసుకులు వచ్చింది వచ్చినట్టు తినేస్తున్నాయిగా. ఇలా కట్టుకో సరిట, పైనట్టుకో అలా కట్టుకో. కాయ నట్టుకోకండి, కాయ ఎదగదు. పర్లేదు తాయలు అవుతుందా? వదిలేరా, వదిలే వదిలేడు. అలాగేసి రెండు వచ్చినాయా? ఒకసారి ఆగమ్మ అక్కడ కూడా చూపిస్తున్నా. ఇక్కడ కూడా ఇంకెలా గుడ్డ కట్టి సందులో పెట్టాను కానీ గాలాడికి గాలాడికి ఏం చేస్తున్నాయి అంటే తెల్లబడిపోతుంది అని తీసిపోద్దన్నా ఇలా సైడ్కి పెట్టేశాను. ఇవి కూడా మనకు నిలబడితే బాగానే ఉండు. కానీ పిసుకులు కానీ చూసినాయా, ఇక అంతే అయిపోతుంది. ఇది ఈ కాయ ఆల్రెడీ తెల్లబడిపోయింది. ఇదొకటి తయారైంది మళ్ళీ. సరే చూద్దాం, మన అదృష్టం బాగుంటే పిసుకులు చూడకపోతే ఇకపోతే సచ్చిపోతే. ఆనపకాయలు నిలబడతలేదు. వచ్చిన కాయ ఇదిగో ఆనపకాయలు నిలబడాలి. కొద్ది గరకాయలను తొక్కేస్తారు పోదు. ఆనపకాయలు నిలబడాలంటే సీతకాయలు తిరగాలి మీకు చూడు. ఇవన్నీ పిందులే చచ్చిపోయి, అసలు ఒక్క పిందు నిలబడతలే తిందామంటే. ఇక అసలు ఇలా ఎందుకు చచ్చిపోతుంది పోయింది లేదు. వచ్చిన పిందు వచ్చినట్టు చచ్చిపోతుంది. పిసుకులు తింటాం కాదురా. అయ్యో చచ్చిపోతున్నాయి. ఇకపోతే బీరకాయలు పాది ఎండిపోయిందంటే రోజు వాన గుర్తుంటే ఏం చేద్ది మనం. ఇంకా ఈ వలగడతంలో అలాగలగా మనకు బీరకాయలు నిలబండి, లేకపోతే అయ్యకుండా నిలబడిపోను. పిసుకులు ఈ పాడు తినేసిన వాన రోజు గుర్తుంటే ఏమవుద్ది ఇంత వాన. దావా సరే నేను కోతాను ఇది లోనకి వెళ్ళ. చూసారండి నేను డబ్బులు పోతే పోయినాయని అప్పుడు ఎంత కొనుక్కొచ్చాను ఇది వల 400 400 కొనుక్కొచ్చాను. 400కి నేను వల కొనుక్కోవటం వల్ల చాలా ఉపయోగపడింది నాకు. కాయలు చూసారు ఎలా నిలబడినాయో. ఇక ఈ కాయ ఇంకా తయారవుద్ది ఇది.
వద్దు వద్దు వద్దు, భలే దానివే. ఇంత చిన్నకాయలు కోసుకుంటావా, బోలన్న మొక్కలు అవుతాయి బాబు. వద్దు కుదరదా, ఈ రెండు కాయలు కోస్తానని నాకు పత్తిం కాదా ప్రై చేద్ది. కానీ కాయలు మట్టుకు బాగా నిలబండి. ఇది కాయలన్నీ లావు అవుతాయి, బోలన్న మొక్కలు అవుతాయి బాబు. ఇది ఇదైతే చూడు ఎంత బాగుందో కాయ. ఆ రెండు కోస్తానా, కింద పడితే పడండి. మరి ఏం చేస్తా, పట్టుకుంటాక అవకాశం లేనప్పుడు ఏం చేస్తా. ఇగండ్రా ఈ కాయ బొరువెక్కువైపోయేది, నేల కానిస్తుంది. ఇది ఇంకెన్ని కాయలు ఉన్నాయి, 3, 4, 5 కాయలు ఉన్నాయి ఇంకా. ఈ 5 కాయలు వాతావరణం అనుకూలంగా ఉంటే నడిచండి రా, పైకి నడిచండి రా, పైకి నడిచి వచ్చేది తీసుకురండి, నడిచండి. అవి ఇప్పుడు కాదు, ఏది నన్ను ఆదరకండి. ఇక పోతే దోసపాదులు, దోసపాదులు అంటే నీళ్ళే ఉన్నాయి. తప్పకోసారి కాకరపోదు చూపిస్తాను, గోరుచుక్కులు దోసపోదు, అది కూడా కాకరపోదు, కాకరపోదు చూపిస్తాను. కాకరపోదు దీనికి ఉన్న పేడానికి ఇది ఒక కాయ వేసింది, అది కాదు ఒక కాయ, మొత్తం 2 కాయలు వచ్చినాయి సచివతి. అయితే రోజు వాన గుర్తుంటే నీళ్ళు నిలిచిపోయి చూడు, చూద్దాం కాదా ఇంకా వాతావరణం లైన్లో పడితే. ఇదిగో ఒక కాయ, ఏ కట్ చేయకు, 2 కాయలు కాసిందిరా, 2 కాయలు కాసింది. నడిచండి కిందకి నడిచండి, జాగ్రత్త గుడి కట్టు పెడతాను మీ కింద. అలా కాదు, లాంగ్ నడిచి, లాంగ్ నడిచి, లోపల నడిచి, ఇక్కడ చూపిస్తున్నా. ఇది మొన్న పురుగు కొట్టేసినట్టు ఉంది చూడు, అలా ఏమవుతులే. బీరకాయలు ఇప్పుడు ఎలాగ అనుకుంటున్నావు, కేజీ 60 రూపాయలు రాత్రా వెళ్ళాను కదా ఎక్కడికి, కూరగాయలు తెస్తా సంతకి వెళ్ళాను కదా సెంటర్లోకి, కేజీ 60 రూపాయలు చెప్పారు. ఇది 20 రూపాయలు ఉంటాయి, ఇది ఇవో 10 రూపాయలు వేసుకో, 30 రూపాయలు బెండకాయలు కేజీ ఉంటాయి, 40 రూపాయలు మొత్తం 70 రూపాయలు కూరగాయలు. అయితే మనకి ఈసారికి మట్టుకి అవి రాలే, ఏది తోటకూర రాలే. తోటకూర వచ్చినా అసలు ఈ వానకి దెబ్బ అయిపోయింది, లేకపోతే వచ్చిన ఇకపోతే. ఇదిగో ములక మొక్కలు బాగానే ఉన్నాయి, ఎంత వానైనా సరే ములక మొక్క బాగానే ఉంది. అయితే ఇందులో మట్టుకు నీళ్ళు చూడు ఎలా నిలిచిపోయి డబ్బులు. ఇదిగో మళ్ళీ ఈ వాన దెబ్బకు పోనీ అని మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ పోసా. ఇది ఏంటనుకుంటున్నాం, ఇది తోటకూర, ఇది ఏమి మళ్ళీ పాలకూర మళ్ళీ పోసారు. మరి ఏం చేస్తావు, అదిగో చెప్తాను అది. ఇదేమో నాటు చుక్కుడు మొలిచిపోయినాయి, పెడదా మరి వాన దక్కనే బాబు, లేకపోతే ఇది కూడా వాన దెబ్బ తిందంటే ఎందుకు పని చేయదు. మళ్ళీ మన సంతలో తీసుకుని
ఈ మొక్కలు పెట్టాడు, మిరపకాయ మొక్కలు. తోటకూర నూనె పాలకూర మళ్ళీ ఎందుకు పోసానంటే, ఇదిగో ఇది వరకు నేను చూపించినప్పుడు ఇక్కడ ఎంత బాగుంది, ఈ వాన ఈ వా ఈ తుఫాన్ దెబ్బకి మొత్తం అంతా పోయింది, అందుకే మళ్ళీ పోసాను. ఎక్కడా పిల్లలు? సత్యవతి తుడిచి.